हाय फ्रेंड्स, अंदर की गुड नाइट। इधर ये मिंजस ना, इपड़ नाइट नाइट तिनी के अन्नम उल्लगड्डा ऊर दी मैं पानी पे तस्कना मे मोसको पनीर मसाला कर्री मूसी इतो चूद इदे कदा जर्सी सॉफ्ट पनीर उल्लगड्डलु टमाटोलु पनीर कट चेस्तुन्ना कोंचेम पीसल पीसल कट चेयाल्सिंदे कदा कट चेस्तुन्ना पनीर पनीर मसाला करी तैयार चेसुकोवडानिकि एमेम कावालो चूद्दाम इप्पुडु वीडियोलो नूने वेसावा नूने वेसावा इक्कड कावाल्सिनटुवंटि पदार्थालु टमोटा उल्लिगड्ड पच्चि कोत्तिमीरि बिर्यानी आकु जीलकर्र आवालु जीडिपप्पु गरम मसाला पनीर अल्लम एल्लिपायलु मरी कारम पसुपु उप्पु दाल्चिन चेक्क लवंगालु यालकुलु नूने पोसिंदि सुशील चूदाम एट तैयार चेस्तुंदो नूने वेड़े दाटो पनीर वैसा कालच पनीर मुखल प्लेट टमाटल उल्लिपाय बाग टमाटल दीको दी
మా సూచిలో కూడా బాగా వంటలు చేస్తుంది. కడుపు నిండా తిని ఆరోగ్యంగా పనిచేసుకుంటాం. ఏది బయట ఫుడ్ ఎక్కువ వాడము, ఇంట్లోనే ఏమైనా చేసుకునే తింటాం. జీడిపప్పు మిక్స్ కొడుతున్నా. ఏం తెలియనా ఇవి పౌడర్. జీడిపప్పు పౌడర్ పట్టేసాం. ఉల్లిగడ్డలు, టమాటాలు మరి నూనెలో వేయించుకున్న తర్వాత అవన్నీ తీసి ఈ మిక్సీ జార్లో వేసుకున్నాం. దాంట్లోకి అల్లం, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అనేసి మిక్స్ పెట్టుకోవాలి. కలుపుతుంది జీలకర్ర ఆవాలు, అదేది అంటే కలిసి దాంట్లోనే నూనెల బిర్యానీ ఆకు, మనం మిక్స్ పెట్టుకున్నటువంటి ఆ గ్రేవీ అంతా ఉడికిన తర్వాత దాంట్లోకి ఏమేమి వేస్తుంది, కారం, పసుపు, ఉప్పు. దాంట్లోకి ఎసురు వేసుకోవాలి నీళ్ళు. కొత్తిమీర కడిగేస్తావా దాంట్లోకి, ఒక కూర ఉడుకుతుంది, మసాలా కర్రీ, నీరు మసాలా కర్రీ, ఒక అన్నం రెడీ అవుతుంది, అన్నం ఉడుకుతుంది. ఉడికింది అన్నం గంజన్సుగా మనం ఫస్ట్ నూనెలా వేయించుకున్నటువంటి పన్నీర్ ముక్కలు, పన్నీర్ ముక్కలు వేస్తే దాన్ని కలిపినట్టు పన్నీర్ ముక్కలు వేసిన గరం మసాలా మనం ఫస్ట్ మిక్స్ పెట్టుకున్నది జీడిపప్పు, కొత్తిమీర ఎదురులు వేస్తే అయిపోయినా ఇట్లు అయిపోయి పైన కొత్తిమీర ఎదురులు వేస్తుంది. సుశీల సుశీల బాగా మంచి వంటలు చేస్తుందబ్బా, మా పల్లెటూరు స్టైల్లోనే బాగా చేసి పెడుతుంది. మాకు బాగా చేస్తుందంటే నాగుతుంది, బాగానే చేస్తావు కదనే మరి వచ్చినట్టునే చాలుగా ఆ హోటల్లో ఎట్టంటే చేసి పెట్టినవి తినేదానికంటే ఇంట్లోనే మనకు తెలిసినట్టుగా చేసుకుని తినడమే ఆరోగ్యానికి మంచిది. ఓకే అయిపోయింది, పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందమ్మా. అన్నము గంజన్స్తో గంజన్స్ అన్నము అందరూ గంజి బట్ట కట్టి గంజి ఉంచేసి అన్నంలో ఉన్న గంజల్లో ఉంచేస్తే వేడి వేడి అన్నము పన్నీర్ కర్రీ రెడీ అయింది.
మరి సుశీల చాలా సూపర్ చేసింది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి తినేసేయండి. ఇంకా ఆమె దిగ రాకుండా ఆమె ఎప్పుడు చేస్తారు మనం చెప్తేస్తారేమో చెప్తున్నా వాళ్ళకి చాలా మనసు. మై ఫ్రెండ్స్ మా తరగతి సరే బాగుంది.